హాయ్ అండి, ఈరోజు కొన్ని పాత నగలను ట్రెండీగా ఎలా రీడిజైన్ చేసుకోవచ్చో చూద్దామండి. థ్యాంక్ యూ అండి స్వప్న గారు. స్వప్న గారు ఒక ఓల్డ్ నెక్లెస్ పంపించారండి, వైట్ స్టోన్ది. దీన్ని ఎలా రీడిజైన్ చేసుకోవచ్చో చూద్దాము. అలాగే నెక్స్ట్ మెయిల్, థ్యాంక్ యూ అండి వనిత గారు. మహారాష్ట్రియన్ స్టైల్ కాసుల పేరు అలాగే బ్లాక్ బీడ్స్ చైన్ను ఎలా రీడిజైన్ చేసుకోవాలని అడిగారండి. ఇక నెక్స్ట్ మెయిల్, ప్లెయిన్ ఓల్డ్ మోడల్ ఈ చెవి కమ్మలను ఎలా రీడిజైన్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారండి. నెక్స్ట్ మెయిల్, సరిత గారు. థ్యాంక్ యూ అండి సరిత గారు. తను ఒక ఓల్డ్ నెక్లెస్ అలాగే ఈ స్టోన్స్ ఉన్న చిన్న చిన్న జుంకాస్ అండి ఎలా రీడిజైన్ చేసుకోవచ్చు అని అడిగారు. నెక్స్ట్ మెయిల్, రమ్యశ్రీ గారు. తన ఓల్డ్ మొవ్వల హారంను ఎలా గుట్టపూసల్లాగా రీడిజైన్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారండి. ఇక వీడియోలోకి వెళ్లే ముందు, ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు రావాలి అంటే బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాము. ఇది చాలా ఓల్డ్ నెక్లెస్ అండి. ఈ నెక్లెస్ చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. ఈ నెక్లెస్ను రీడిజైన్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి. ఈ నెక్లెస్ కూడా మనకి మిడిల్లో ఇలా పార్ట్స్ జాయిన్ చేసినట్టుగా ఉంది. చిన్న పెండెంట్ వచ్చేసి దాంట్లో మనకి రూబీ స్టోన్స్ కూడా వచ్చాయి. పెండెంట్ చాలా చిన్నగా వచ్చింది కాబట్టి ఇలాంటి పెండెంట్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. అంటే మనకు దీంట్లో కూడా రూబీ అండ్ వైట్ కాంబినేషన్ ఉండే విధంగా చూసుకోండి. ఇలా పెండెంట్ అటాచ్ చేయడం వల్ల లుక్ బాగుంటుందండి. అంటే మనం కొంచెం హెవీగా ఉన్న పెద్ద సైజులో ఉన్న పెండెంట్ అటాచ్ చేస్తాం కదా, అలాగే మనము ఇలా సైడ్స్ కానీ లూప్స్ ఇచ్చేసి గోల్డ్ బాల్ వేయిస్తే బాగుంటుంది. అంటే మనం పెండెంట్లో కూడా సేమ్ గోల్డ్ బాల్స్ వేయించేసేసి సైడ్స్ కూడా అన్ని గోల్డ్ బాల్ వేయిస్తే బాగుంటుంది. ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్గా హెవీగా రీడిజైన్ చేసుకోవాలి అనుకుంటే ఇలా స్టోన్స్తో వచ్చిన నక్షి పెండెంట్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో కూడా మీరు రూబీ అండ్ వైట్ స్టోన్ కాంబినేషన్ తీసుకోండి. మిడిల్లో వచ్చిన ఆ స్మాల్ పెండెంట్ తీసేసి ఈ పెండెంట్ వేయించండి. అలాగే మనకి ఇక్కడ పార్ట్స్ విడదీయొచ్చు కదా, ఆ ప్లేస్లో ఇలా నక్షి వర్క్తో ఉన్న పీకాక్ మోటివ్ కానీ, లేకపోతే అంటే మీరు సెలెక్ట్ చేసుకోండి డిజైన్ ఏదైనా. ఇక్కడైతే నేను పీకాక్ తీసుకున్నానండి. ఇలా అటాచ్ చేయించండి. ఇక్కడ పెండెంట్లో చిన్న ముత్యాలు మనం డ్రాప్స్ హ్యాంగ్ చేసాం కదండి, అలాగే సైడ్స్ అన్ని లూప్స్ ఇచ్చేసి ఇలా చిన్న చిన్న మువ్వల గుత్తులు అండ్ పర్ల్స్ కాంబినేషన్లో ఇలా హెవీగా మీరు గుత్తులన్నీ దగ్గరగా వేయించండి. ఇలా రీడిజైన్ చేసుకుంటే మనకు గోల్డ్ ఎక్కువ పట్టినా పర్లేదండి, కానీ చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుందండి. ప్రజెంట్ ట్రెండ్ కూడా ఇలాంటి నక్షి అండ్ కుందన్ కాంబినేషన్లో నెక్లెస్లు చాలా ట్రెండ్లో ఉన్నాయండి. ఈ టూ టైప్స్లో మీకు ఏ రీడిజైనింగ్ ఐడియా నచ్చిందో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ కాసుల పేరు అండి. ఈ కాసుల పేరు మహారాష్ట్రియన్ స్టైల్ కాసుల పేరు అండి. మనకు వేసుకుంటే ఇలా ఉంటుంది. కాసుకు కాసుకు మధ్యలో మనకి గోల్డ్ బాల్ వేసి ఇలా చైన్తో ఇలా అల్లుతారండి. ఈ టైప్ ఆఫ్ కాసుల పేరు రీడిజైనింగ్ అంటే మనం మిడిల్లో జస్ట్ ఇలా ఏవైనా పెద్ద సైజ్ స్టోన్స్ కానీ పెద్ద సైజ్ బీడ్స్ కానీ వేసి ఇలా అల్లించుకుంటే బాగుంటుందండి. అలా కాకపోతే ఇలా మీరు ఇక్కడ డిజైన్లో వచ్చింది చూడండి, ఇలా ఫ్లవర్స్ అలా ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు అండి. ఇలా త్రీ స్టెప్స్లో అయితే చాలా బాగుంది. ఇలా అయితే గోల్డ్ అయితే ఎక్కువ పడుతుంది. అలా కాకపోతే ఇది చూడండి, ఈ నెక్లెస్లో ఎలా వచ్చాయి, మనకి మిడిల్లో స్టోన్స్ వచ్చాయి కదండి. ఇలా కూడా రీడిజైన్ చేసుకోవచ్చు, కానీ గోల్డ్ ఎక్కువగా పడుతుంది. కాసులు హ్యాంగ్ అయ్యే విధంగా ఇలా త్రీ స్టెప్స్ హారంలాగా కూడా రీడిజైన్ చేసుకోవచ్చు అండి. లేకపోతే ఇలా ట్రై చేయండి. మామూలుగా కాసుల పేరుకి కాసుకి ఒక లూప్ వస్తుంది, కానీ ఇక్కడ మనకి టూ లూప్స్ వస్తాయి. అయినా సరే ఇలా మనము ఇలా కూడా డిజైన్ చేసుకోవచ్చు అండి. ఇక నెక్స్ట్ బ్లాక్ బీడ్స్ చైన్ అండి, లాంగ్ చైన్. దీనికి మనకి నక్షి పెండెంట్ వచ్చింది. నక్షి పెండెంట్ అయితే చాలా బాగుందండి. ఇది చాలా ఓల్డ్ టైప్ ఆఫ్ పెండెంట్, కానీ ఇలా డిఫరెంట్గా మనం బీడ్స్లో యూస్ చేసుకోవచ్చు అండి. పెండెంట్ పాలిష్ చేయించేసేసి ఇలా మనము రూబీ కానీ ఎమరాల్డ్ డ్రాప్స్ కానీ హ్యాంగ్ చేయించేసి ఇలా బీడ్స్లో యూస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. పెండెంట్ చాలా ప్లెయిన్గా ఉంది కాబట్టి ఇలా స్టోన్స్ వచ్చే విధంగా ఏదైనా డిజైన్ సెలెక్ట్ చేసుకుని ఇలా అటాచ్ చేయించండి. ఇలా పర్ల్స్ కాంబినేషన్ కూడా బాగుంటుంది, కానీ ఏవైనా సరే మీరు నెక్ టైట్ ఉండే విధంగా చూసుకోండి, ఎందుకంటే పెండెంట్ కొంచెం స్మాల్ సైజులో ఉంది కదా. బ్లాక్ బీడ్స్లోని ఈ సైడ్ పెండెంట్స్ను మీరు బ్లాక్ బీడ్స్లో కాకుండా రూబీ అండ్ ఎమరాల్డ్ బీడ్స్లో స్మాల్ సైజ్ బీడ్స్లో వేసుకుంటే బాగుంటుంది. ఇలా సింగిల్ లైన్ కాకుండా టూ లైన్స్ బీడ్స్ తీసుకొని మనం మిడిల్లో ఇలా చిన్న చిన్న గోల్డ్ చిన్న చిన్న పెండెంట్స్ ఇచ్చేసేసి, అంటే మనం గోల్డ్తో అల్లించకుండా ఇలా బీడ్స్ని ఇలా థ్రెడ్తో కుచ్చినా బాగుంటుందండి వేసుకుంటే. ఇక నెక్స్ట్ ఇది ప్లెయిన్ నాను చైన్ అండి. అంటే మనకి చైన్ దీంట్లో డిఫరెంట్గా ఇలా మన పుసల తాడుకు వస్తుంది కదండి, అలా వచ్చింది, టూ లైన్స్ వచ్చింది. పెండెంట్ కూడా మనకి ప్లెయిన్ పెండెంట్ ఇచ్చాడండి, ఇలా చిన్న చిన్న మువ్వలు హ్యాంగ్ అవుతూ. ఇదే పెండెంట్ ఉంచి రీడిజైన్ చేసుకోవాలి అనుకుంటే ఇలా సైడ్స్కి మీరు
ఇలా 3 బాల్స్ కానీ మీ ఇష్టం అండి, 4 బాల్స్ కానీ కొంచెం లెంత్ కూడా పెరుగుతుంది మనకి నాన్ చేయింది కనుక. ఇలా మనము గోల్డ్ బాల్స్ అల్లిచ్చేసేసి ఇలా మనము హ్యాంగ్ చేయించుకుంటే డిఫరెంట్గా బాగుంటుందండి. కింద కూడా మనము పర్ల్స్ కానీ లేకపోతే గోల్డ్ బాల్స్ కానీ హ్యాంగ్ చేస్తే బాగుంటుంది. పైన కూడా మొత్తం గోల్డ్ బాల్సే కాకుండా మనం కావాలనుకుంటే అంటే రూబీ కానీ ఎమరాల్డ్ కాంబినేషన్ అలాగే పెండెంట్లో హ్యాంగ్ చేసినా కూడా బాగుంటుందండి. ఇలా కాకుండా పెండెంట్ చేంజ్ చేయాలి అనుకుంటే ఇలా వైట్ స్టోన్స్ ఉన్న పెండెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే మనము సైడ్కి మనకి 2 లైన్స్ వచ్చింది కదా నాను చైను, దాంట్లో మిడిల్లో మనము ఇలా వైట్ స్టోన్స్ కాంబినేషన్లో ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ పెట్టి అంటే మనం అటాచ్ చేస్తే బాగుంటుందండి. ఈ రీడిజైనింగ్ ఐడియా మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ ఈ జుంకాని ఎలా రీడిజైన్ చేసుకోవాలని అడుగుతున్నారండి. ఈ జుంకాలో మనకి మిడిల్లో చిన్న లక్ష్మీదేవి పెండెంట్ లాగా వచ్చింది, సైడ్కి అంతా మనకి రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్ వచ్చాయండి, కింద చిన్న జుంకా వచ్చింది. పైన కమ్మ బాగుంది కాబట్టి మీరు కింద పెద్ద సైజ్ జుంకా అటాచ్ చేయించండి బాగుంటుంది. అలా కాకుండా వీటిని కమ్మల్లాగా కాకుండా మనం డిఫరెంట్గా యూస్ చేయాలి అనుకుంటే ఇలాంటి లక్ష్మీదేవి పెండెంట్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి, అంటే రూబీ అండ్ ఎమరాల్డ్ కాంబినేషన్ ఉన్నది. అలాగే మీరు ఇలా ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువగా ట్రెండ్ ఉంది కదండి బీడ్స్ నెక్లెస్ నెట్ లాగా అల్లేసి మిడిల్లో ఇలా పెద్ద పెండెంట్ ఇచ్చేసేసి సైడ్కి రెండు మీ ఇయర్ రింగ్స్ పెట్టేసుకుంటే ఇలా డిఫరెంట్గా బాగుంటుందండి. ఇక నెక్స్ట్ మువ్వల హారం అండి. మువ్వల హారంను గుట్టపూసల హారం లాగా రీడిజైన్ చేయించుకోవాలనుకుంటున్నారు. పెండెంట్ అయితే చాలా బాగా వచ్చిందండి, రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్ వచ్చాయి, అలాగే చిన్న చిన్న మువ్వలు మనకి కలర్ఫుల్గా రూబీ అండ్ ఎమరాల్డ్ బీడ్స్ ఇలా హ్యాంగ్ అవుతూ ఉన్నాయి. దీన్ని రీడిజైన్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి గుట్టపూసల హారం లాగా. గోల్డ్ ఎక్కువైనా పర్లేదు, కొంచెం హెవీగా కావాలనుకుంటే ఇలాంటి చిన్న సైజ్ పెండెంట్ సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే ఇంకొంచెం ఇలా చిన్న సైజ్ పెండెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకా తక్కువలో కావాలి అనుకుంటే జస్ట్ ఇలా మనకు ఒక సింగిల్ స్టోన్ ఉన్న మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే నేను కొంచెం హెవీగానే ఇక్కడ ఉన్న డిజైన్ని నేను ఎడిట్ చేసి చూపిస్తున్నానండి మీ హారంకి. చూడండి ఇలా ఎడిట్ చేస్తే ఇలా హెవీగా బాగుంటుంది. పెండెంట్కి కూడా జస్ట్ ఇలా మీరు ఇలా అన్ని పర్ల్స్ యాడ్ చేయించండి బాగుంటుంది. హారంలో రూబీ ఎమరాల్డ్ స్టోన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీరు చిన్న పెండెంట్ సైడ్కి హ్యాంగ్ చేసేవి మీరు వైట్ స్టోన్ వచ్చే కాంబినేషన్లో సెలెక్ట్ చేసుకోండి బాగుంటుంది హారము. ఇలా రీడిజైన్ చేసుకోవడానికి మినిమం 20 గ్రామ్స్ అయితే గోల్డ్ పడుతుందండి. ఇక నెక్స్ట్ ఈ ఓల్డ్ మోడల్ ప్లెయిన్ గోల్డ్ కమ్మలు ఎలా రీడిజైన్ చేసుకోవాలి అంటే ఇది కొంచెం కష్టం అండి, కానీ ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా చేయాలి అనుకుంటే మీరు ఇక్కడ 2 గోల్డ్ చైన్స్ వచ్చాయి కదండి అటాచ్, అవి తీసేసి అక్కడ మనము బీడ్స్తో అల్లిస్తే బాగుంటుంది. ఆ తర్వాత కిందికంతా మనకి ఇలా హ్యాంగ్ అవుతూ ఉన్నాయి కదా, అక్కడ ఇలా గ్రీన్ అండ్ పర్ల్స్ కాంబినేషన్లో చిన్న చిన్న గుత్తులు వేయించండి, అంటే ట్రై చేయండి వస్తుంది ఖచ్చితంగా బాగుంటుంది చేయించుకుంటే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా మెయిల్ ఐడి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.